కూరగాయలు కొన్నికే భార్యాభర్తలు ఇద్దరు పోతారు కేజీ టమాటాలు ముప్పై అంటే ఇరవై ఐదుకే ఇవ్వ అంటాడు కొత్తిమీర కట్టెలు పది రూపాయలకు మూడే ఇస్తా అంటే నాలుగు ఇవ్వు అంటాడు సో అట్లా ప్రతి దాంట్లో బేరం చేస్తుంటాడు వాళ్ళందరూ అమ్మేటోళ్ళు చిన్న రైతులు నెక్స్ట్ డే భార్యాభర్తలు ఇద్దరు పెద్ద రెస్టారెంట్ కి తినకే పోతారు అక్కడ ఏవేవో ఆర్డర్ ఇస్తారు సగం సగమే తింటారు బిల్ పే చేస్తారు టిప్ ఇచ్చేటప్పుడు స్టైల్ గా యాభై రూపాయలు నోట్ పెట్టి అందరు చూసిండ్రా లేదా అని ఒకసారి చూసుకొని బయటికి వచ్చేస్తారు నెక్స్ట్ డే గుడికి పోతారు అభిషేకం చేపిస్తారు ఉండిలో వెయ్యనూట పదహారు వేసి వచ్చేస్తారు అయిపోయింది కథ ఎంత మంచి నీతుందంటే కథలా సో ఎక్కడైతే బేరం చేయరాదో అక్కడ బేరం చేస్తాము ఎక్కడైతే డబ్బులు తక్కువ ఖర్చు పెట్టాలో అక్కడ ఎక్కువ ఖర్చు పెడుతుంటాము సో రెండు రూపాయలకు మూడు రూపాయలకు కూరగాయల దగ్గర అరటి పండ్ల దగ్గర బేరం చేస్తూనే ఉంటాము పాపం చిన్న రైతులు వాళ్ళు వీళ్ళు అమ్ముకుంటుంటారు వాళ్ళ దగ్గర రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు బేరం చేసి ఇరవై ముప్పై రూపాయలు మిగిలిచి ఏదో సాధించినాం అనుకుంటాము పెద్ద పెద్ద హోటల్లలోకి పోతాము వేలు వేలు ఖర్చు చేస్తాము అప్పుడు ఇంతంత కూడా బాధ కాదు ఉండీల అన్ని పైసలు వేస్తే దేవునికి ఎక్కువ సంతోషం అవుతదా బీదోళ్లకు వీళ్ళకు వాళ్ళకి హెల్ప్ చేస్తే దేవునికి ఎక్కువ సంతోషం అవుతదా హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తేనే కదా ఎక్కువ సంతోషం అవుతుంది ఇప్పుడైతే బయట ఘోరమైంది తెలుసా ఆ సిచువేషన్ క్యాబ్ డ్రైవర్లకు సక్క పని లేదు ఆటో డ్రైవర్లకు పని లేదు వాళ్ళకి అర్థం కూడా లేదు కార్లు అమ్మేసుకుంటున్నారు కొందరు జిమ్ములు నడిపెట్లు కూడా మస్తు కష్టమైతుంది జిమ్ ల రెంట్లు కట్టాల్సి వస్తుంది తెరవనీకి వస్తలేదు మస్తు కష్టపడుతున్నారు వాళ్ళు కూడా కటింగ్ షాపులు కూడా సక్కగా తీస్తలేరు తీసినా ఎవరు వస్తలేరు వాళ్ళకి కూడా మస్తు లాస్ అవుతుంది ఇక కొంతమంది లైఫ్ మస్తు దారుణం అయిపోయింది కొన్ని రోజుల నుంచి వేరే పని ఏం చేయాలో కూడా అర్థం లేదు డబ్బులు ఎట్లా సంపాదించాలో అర్థం అయితే లేదు ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలో అర్థం మస్తు కష్టపడుతున్నారు సో అట్లాంటి వాళ్ళకి ఏమన్నా చేయగలిగితే చేయాలి అంటే పైసలు ఉన్నోళ్ళకి ఎక్కువ నడిచిపోతుంది కానీ పైసలు లేని వాళ్ళకి మస్తు కష్టం అవుతుంది చాలా మందికి పనులు దొరకతలేవు సో పెద్ద పెద్ద మాల్స్ బంద్ అయినాయి సో ఆ మాల్స్ లో షాపులు పెట్టుకున్న వాళ్ళు మస్తు లాస్ అయినరు సో వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు హెల్ప్ చేయాలనుకోవాలి అంతేగాని ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు నార్వే అనే కంట్రీలో సస్పెండెడ్ కాఫీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది అది ఏం చేస్తారంటే వాళ్ళు రెండు కాఫీలు ఆర్డర్ ఇచ్చి రెండుకి పే చేసి ఒకటే కాఫీ తీసుకుంటారు రెండు మీల్స్ ఆర్డర్ ఇచ్చి పే చేసి ఒకటే మీల్స్ తీసుకుంటారు తర్వాత వచ్చిన వాళ్ళ దగ్గర పైసలు లేవనుకోండి కౌంటర్ దగ్గర ఎనీ సస్పెండెడ్ కాఫీ అని అడుగుతారు అప్పుడు కౌంటర్ ఉన్న వాళ్ళు వీళ్ళకి ఆ సస్పెండెడ్ కాఫీ ఇస్తారు ఎనీ సస్పెండెడ్ మీల్ అని అడిగితే ఆ సస్పెండెడ్ మీలు వీళ్ళకి ఇస్తారు సో అట్లా హెల్ప్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా గా హెల్ప్ చేయాలనుకోవాలి కానీ ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు స్కూల్ టీచర్లకు కూడా మస్తు కష్టం అయితే తెలుసా చాలా మంది టీచర్లను తీసేసిండ్రు వాళ్ళకి ఏం చేయాలో అర్థం లేదు రైతుల లైఫ్ కూడా మస్తు కష్టం తెలుసా అన్ప్రెడిక్టబుల్ ఉంటది ఏ పంటకు ఎప్పుడు రేట్ వస్తుందో తెలియదు ఒక పంట వేస్తామో అనుకుంటామో ఫుల్ రేట్ వస్తుందని రాదు రీసెంట్ గా అయితే పాపం చీనికాయలు ఉంటాయి కదా బత్తాయిలు అంటారు కదా మోసం సో అవిటికైతే మస్తు తక్కువైపోయింది రేటు అవి పండించిన వాళ్ళు మస్తు లాస్ అయినరు అట్లనే పత్తి వేస్తారు రేట్ వస్తా అనుకుంటారు పత్తికి రేట్ రాదు అల్లం వేస్తారు రేట్ వస్తాది అనుకుంటారు అల్లంకి రేట్ రాదు సో ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకు అప్పులు చేసింటారు అప్పులు ఎట్లా తీర్చాలో అర్థం కాదు మస్తు టెన్షన్ పడుతుంటారు తెలుసా అంటే మన నోట్లకు ముద్ద పోతుందంటే రైతే కదా కారణం సో మనం బతుకున్నాము ఈ రోజు అంటే హండ్రెడ్ పర్సెంట్ రైతు పండించిన పంటనే కదా కారణం వాళ్ళు ఇక్కడ అక్కడ అప్పులు చేసి పగలు రాత్రి కష్టపడి పంటలు పండిస్తేనే కదా మనం ఇక్కడ హాయిగా తింటున్నాం వెయ్యి ఏళ్ళు ఏం రాలే అరవై ఏళ్ళకి దాచిపోతాము డబ్బులన్నీ దాచి పెట్టుకొని మన ముందు జనరేషన్ లకు వాళ్ళ ముందు జనరేషన్ లకు దాచి పెట్టాల్సిన అవసరం లేదు మన వరకు ఉంటే చాలు అంతేగాని బ్యాంక్ లల్లో కోట్లు కోట్లు పెట్టుకుంటే మస్తు వేస్ట్ అయింది డెడ్ మనీ అయిపోతుంది వీలైనంత ఇంకొకరికి హెల్ప్ చేసి వాళ్ళని సంతోష పెట్టడానికి ట్రై చేద్దాము స్వార్థంగా నేను నా ఫ్యామిలీ నా పిల్లలు అని కోట్లు కోట్లు సంపాదించుకొని దాచిపెట్టుకోకండి వీలైతే నలుగురికి హెల్ప్ చేయండి వాళ్ళ సంతోషంలో కూడా పాలు పంచుకోండి అప్పుడు మీకు ఎక్కువ సంతోషం అయితది నిస్వార్థంగా హెల్ప్ చేయడం కూడా ఒక స్వార్థం ఉంటుంది నిస్వార్థంగా హెల్ప్ చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మన కళ్ళల్లో ఆనందం వస్తుంది చాలా అమేజింగ్ ఫీల్ అది ఇప్పుడైనా ఇయడంలోనే ఆనందం ఉంటది కానీ దోచుకోవడం దాచిపెట్టుకోవడంలో ఆనందం ఉండదు ఎవరైనా బండి మీద పోతున్నప్పుడు స్టాండ్ తీయడం మర్చిపోతే స్టాండ్ మర్చిపోయినావు లేకపోతే లైట్ ఆఫ్ చేసుకోవడం మర్చిపోతే లైట్ ఆఫ్ చేసుకోవడం మర్చిపోయినవు అని చెప్తేనే మనకి ఎంతో సంతోషం అవుతుంది వాళ్ళకి హెల్ప్ చేసిన ఫీల్ వస్తుంది చిన్న చిన్న వాటి వల్లనే అంత సంతోషం అయితే ఇక పెద్ద హెల్ప్లు చేస్తే ఇంకెంత సంతోషమైతుంది మన కోసం మనం హెల్ప్ చేస్తాం వాళ్ళకు సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ మై నేమ్ ఇస్ వంశీ కృష్ణ రిటేల్ కమ్ విత్ అదర్ స్టోరీ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ బై బై